నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. కేసీఆర్ నిన్నటి వరకు బాహుబలి, ఒక పెద్ద స్టాల్ వాకర్. కానీ ఇప్పుడు ఆయన అత్యంత బేలగా మిగిలిపోయినటువంటి ఓ రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు ఏ బలమూ లేదు, తెలంగాణ ప్రజల సపోర్టు లేదు, పార్టీకి క్యాడరు లేదు, ఉన్న నేతలు కూడా ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి బలహీనమైనటువంటి పరిస్థితిని కేసీఆర్ గతంలో ఎప్పుడు కూడా ఊహించి ఉండరు. అధికార బలంతో కంటే కూడా ఆయనే యోధుడు, ఎవరు ఆయన కంటే యోధుడు ఎవరు ఉండరని కూడా కేసీఆర్ భావించి ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడినటువంటి నేపథ్యం, బీఆర్ఎస్కు పోటీగా రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణలో కాలు దూగుతున్నాయి. ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంది, మరొకటి కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలను కేసీఆర్ ఎదుర్కోవాల్సినటువంటి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ గత అనుభవాల కారణంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా ఆకర్షిస్తుంది, కాంగ్రెస్లోకి తీసుకుంటుంది. గతంలో 2 సార్లు తమ పార్టీ ఎల్పీలను విలీనం చేసుకున్నందున ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీని కూడా విలీనం చేసుకుంటే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. మళ్ళీ అభివృద్ధి కోసం అధికార పార్టీ అనే కాన్సెప్ట్ ఎంచుకోరని కూడా ఏమీ గ్యారంటీ లేదు. అదే సమయంలో బీజేపీని కూడా తన వంతు ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కూడా తనకు మించిన భారంగానే ఇవాళ బీజేపీకి కూడా అవుతుంది. అయితే కేంద్రంలో అధికార పార్టీ గురి పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సో ఇక ఎంత బలమైనటువంటి పార్టీ అయినా రెండు జాతీయ పార్టీలతో కూడా పోరాటం అంటే కేసీఆర్కు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. బీఆర్ఎస్ కొంత తేలిక కూడా కాదని చెప్పాలి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండటం వల్ల అనేక రకరకాలైనటువంటి ఆరోపణలు కూడా లగేజీ ఇవాళ మోసుకొని తిరగాల్సి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సీఎంగా ఉండటం వల్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు కాకుండా తప్పించగలిగారని కూడా చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు పవర్ పోయింది, ఇప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేస్తే విచారణ వల్ల మరింత టెన్షన్ కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. అందుకే ఇప్పుడు ఏదో ఒక జాతీయ పార్టీ ఖచ్చితంగా కేసీఆర్ అవగాహనకు రావాల్సినటువంటి ఉంది. ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారని కూడా స్వయంగా మోదీ చెప్పారు. ఇక ఆయనను చేర్చుకునేది లేదని కూడా తన గ్యారంటీ అని కూడా ఎన్నికల ప్రచారంలో కూడా ప్రకటించారు. మరోవైపు ముందస్తు అవగాహన ఉన్నందువల్ల బీజేపీతో కలవచ్చు, కానీ ఆ పార్టీ బీఆర్ఎస్ను బలహీనం చేయకుండా ఉందనుకోవడం కూడా కొంత భ్రమపడాల్సినటువంటి విషయమే. కాకపోతే కేసుల నుంచి, విచారణ నుంచి కూడా కొంత కాస్త ఉపశమనం లభించవచ్చు. కాబట్టి నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్కు 2 ఛాయిస్లు ఉన్నాయి. కానీ ఇవాళ 2 పార్టీల్లో దేనితోనైనా కలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల ఆ పార్టీతో కలిసే అవకాశం ఉండదు. అలా కలిస్తే నేరుగా బీజేపీ నోట్లో చిక్కినట్లే అవుతుంది. కేసీఆర్ ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయని, అందులో ఒకటి ఒంటరిగా 2 జాతీయ పార్టీలతో ఫైట్ చేయటం, రెండోది బీజేపీతో కలవటం. 2 ఆప్షన్లు కూడా ఇట్లా చెప్తూ ఉన్నారు. సో ఇక 2 వైపులా పదునున్న కత్తి లాంటివే. కాబట్టి కేసీఆర్కు ఇది అత్యంత గట్టు పరిస్థితి అని చెప్పాలి. సో ఇక గత్యంతరం లేక, ఆప్షన్స్ లేక ఒకవేళ కలవాల్సి వస్తే, కొంత షెల్టర్ జోన్ ఎంచుకోవాల్సి వస్తే ఖచ్చితంగా బీజేపీయే ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో కొంత ఎన్డీఏతో పాటు ఆ కూటమిలో ఉంటే కొంత రానున్నటువంటి రోజుల్లో కేంద్రంలో బీజేపీ అధికారం ఉంటుంది. కాబట్టి కొంత రాష్ట్రంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండదు అని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇవాళ బీజేపీతో మరి పొత్తుకు ఎన్నికల ముందా ఎన్నికల తర్వాత అనేది కూడా కొంత కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా బీజేపీ స్నేహహస్తం కోసం ఇవాళ కేసీఆర్ అరువులు చేస్తున్నట్టు మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్.